హౌస్కు సంబంధించి అన్ని గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీల్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్టీ నాయకులు మేము సాధిస్తామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పినటువంటి ఇవన్నీ కూడాను ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు చేయగలుగుతారు, రాజకీయ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పబ్బం గడుపుకుంటారు. 5 లక్షలు ఇచ్చారో లేదో ముందు అడగమనండి, ప్రకటించారని బయటకు వచ్చి చెప్పారు కదా చంద్రబాబు గారు, చెప్పారా ఎవరు చెప్పారో నాకు ఇంకా తెలియదు. 5 లక్షలు మేము పార్టీ తరఫున ఇస్తున్నామని అవి ఇచ్చారో లేదో చెప్పి మాట్లాడమనండి ముందు. ఇప్పుడు అదే అండి, నేను ఇందాక కూడా మాట్లాడాను, నేను చైర్మన్గా దిగడం అనేటటువంటిది ఆయన జీవిత ఆశయం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. బహుశా ఆయన పేరును సార్థకం చేసుకుంటాడేమో, చెప్పాను కదా చీర కట్టి పంపించాడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు. ఉత్తమ నారి, ఉత్తమ తెలుగుదేశం పార్టీ నారి ఉమా, అదే కదా బోండా ఉమా, తొలగించే బోండా ఉమా అనేటటువంటి అవార్డుని ముందుగానే రెడీ చేసి పెట్టారు ఈ రాష్ట్రంలో మహిళలు. అది ఇవ్వడానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ మీద ఆ పదవి పోవడానికి ఒక మగవాడి పోరాటం. ఇంతకంటే మగ అహంకారం ఉన్న పార్టీ ఇంకోటి ఉంటుందండి? తెలుగుదేశం పార్టీ అంటే మగ అహంకారుల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే మహిళలంటే గౌరవం లేని పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే మనువాదుల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే నిలువెల్లా అహంకారం కలిగినటువంటి పార్టీ. అందుకనే మహిళా కమిషన్ చైర్పర్సన్ మీద వాళ్ళ యుద్ధం సిగ్గుందా లేదా మీకు? చెప్పండి. ఆహ్వానం కాదు. ఇప్పుడు నేను ఒక హుందాగా సమస్య పరిష్కారం అయ్యేటటువంటి మార్గం చూపించాను. అది పరిష్కారం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ పార్టీగా చాలా హుందాగా పరిష్కారం చేసుకోవాల్సినటువంటి ఇష్యూస్ని తెలుగుదేశం పార్టీ ఏమంటుంది, పోలీస్ స్టేషన్కి రా, మా నాయకుడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు, చంద్రబాబు నాయుడిని కిందకు దించు, ఒక గల్లీ లీడర్ కింద స్టేషన్లో కేసు పెట్టు అంటున్నారు. వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళు కోరుకుంటే చేద్దాం, దాందే ఉంది. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీరందరూ కూడా చూసారు విజువల్స్, మొత్తం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వందల మందిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సంఘటన గురించి మాట్లాడుతూ ఉంటే బోండా ఉమ్మ ఏం వాగాడో మీరు చూడలేదా? ఏం మాట్లాడావు నువ్వు ఆ రోజున? నువ్వు మాట్లాడిన దానికి నేను మాట్లాడాను. ఒక రౌడీలాగా ఆ రోజున బాధితురాలి దగ్గర నేను ఓదారుస్తూ ఉంటే నా పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ రోజున. ఇవాళ నేను మీడియా ముందు కూడా చెప్పలేనటువంటి పరుషమైనటువంటి పదజాలంతో నన్ను తిట్టిన తర్వాత నేను ఒక రౌడీ అంటే అది నీకు పౌరుషం పొరుచుకొచ్చిందా? ఏ మగవాళ్ళకైనా పౌరుషాలు ఉంటాయి, ఆడవాళ్ళకు ఉండవా? ఆడవాళ్ళు పడి ఉంటారా? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదేనా మీరు చెప్పింది? మీ ఆవిడ పడి ఉంటుందేమో, మేము పడి ఉండం.